పెద్ద పెద్ద కథలు రాయడం ఈజీ, కానీ ఒక జోక్ రాయడం చాలా కష్టం. 35 సినిమాలు తీసిన నేను ఒక్క జోక్ కూడా రాయలేకపోయాను. మోరల్తో కూడిన జోక్ రాయడం ఇంకా కష్టం. నేను చదివిన ఒక జోక్ చెప్తాను. అమెరికాలో ఓ పెద్ద ఆయన స్టోర్కి వెళ్ళి 1/2 కిలో బటర్ అడిగాడు. అక్కడ ఉన్న సేల్స్ బాయ్, ఇక్కడ అన్ని కేజీ ప్యాకెట్లో ఉన్నాయి, 1/2 కిలో కుదరదు సార్ అన్నాడు. కానీ పెద్ద ఆయన, నాకు 1/2 కిలో మాత్రమే కావాలి, మీ ఓనర్ని అడిగి చెప్పు అన్నాడు. ఈ సేల్స్ బాయ్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, ఆడెవడో ఈడేటి 1/2 కిలో బటర్ అడుగుతున్నారు సార్, ఎంత చెప్పినా వినిపించుకోవట్లా అని వెనక్కి తిరిగి చూసేసరికి ఆ పెద్ద ఆయన సరిగ్గా వాడి వెనకాలే ఉన్నాడు. వెంటనే ఆ సేల్స్ బాయ్, ఆ మిగిలిన 1/2 కిలో పట్టుకెళ్ళడానికి జెంటిల్మెన్ రెడీగా ఉన్నారు సార్, సో నో ప్రాబ్లం అని చాలా తెలివిగా మాట మార్చారు. ఆ పెద్ద ఆయనకి 1/2 కిలో ఇచ్చి పంపించాక ఓనర్ అని తిట్టాడు. బతికిపోయావు నా కొడక, కస్టమర్స్తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీకు తొత్తులు చాలా ఎక్కువ, ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. సార్, ఐ ఆమ్ ఫ్రమ్ బ్రెజిల్ సార్. ఓ బ్రెజిలా, ఐ లైక్ బ్రెజిల్ అయ్యా అన్నాడు ఓనర్. వీడు కుదురుగా ఉండక, ప్రాస్టిట్యూట్లు ఫుట్బాల్ ప్లేయర్లు తప్ప బొంగ బ్రెజిల్లో ఏమని సార్ అని మళ్ళీ నోరు జారాడు. అప్పుడు ఓనర్ కోపం వచ్చింది, అరే స్టూపిడ్, మై వైఫ్ ఈజ్ ఫ్రమ్ బ్రెజిల్ అన్నాడు. వెంటనే సేల్స్ బాయ్, వెరీ గుడ్ సార్, ఇంతకీ మేడం ఏ టీం తరఫున ఆడుతున్నారు సార్ అన్నాడు. ఓనర్కి ఏం చెప్పాలో తెలియలేదు, కామ్ అయిపోయాడు. మోరల్ ఏంటంటే, ఎప్పుడు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా అవసరం. మీకు నోరు జారే గుణం ఉన్నా పర్లేదు, ప్యానిక్ అవ్వకండి, పెద్దదానికి సొల్యూషన్ ఉంటుంది.